हेलो हाय फ्रेंड्स वेलकम टू टीवी नेक्स्ट इवा मन गेस्ट एवरंटे आरके बाबाई मैं आरके बाबाई ने अड़ी असल तन लाइफ जर्नी एनिमाचार शॉर्ट फिल्म इंडस्ट्री एला इला बोल्ड विषया बाबाई तो माटा नमस्कार बाबाई एला बाबाई अलगनी पोराट योधुला अंटे एस नीचे सिनेमालो डिस्ट्रिब्यूटर का इंको वाइपु आर्टिस्ट एक्सपीरियंस बाबा असल सिनेमालो इंट्रेस्ट एला वच्चिंदि सिनेमा अंटे फस्ट नेनु एंटी रामाराव गारिनि ऑटोमेटिक सिनेमा दिवाल अप्पुडु एंटी रामाराव गारिनि चूसिनप्पुडु कूडा नेनु सपोर्ट चेसानु अक्कडि नुंडि इक इद्दरु वच्चेसानु अन्नमाट सिनेमा ओके అంటే ముందు అంటే బీజం ఎక్కడ పడింది అంటే ఎల్లాలి ఏదో ఒకటి చేయాలి డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనేది థాట్ ఎక్కడ నుంచి వచ్చింది థాట్ అంటే డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనేది ఒక మా ఫ్రెండ్ కథన అందువల్ల రవి అని ఆ కథను నేను కలిసి జీరో కపుల్ చేసుకొని స్టార్ట్ చేశాను ఫస్ట్ ఏ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేశారు మీరు కత్తరాని అది బాగా వచ్చింది దాని తర్వాత తెలుగు సినిమాల్లో అంటే మీరు ఎన్టీఆర్ గారి బాగా అంటే వీరాభిమాని లాగా ఉన్నారు అంటే ఆయన సినిమా ఏది చేశారు ఫస్ట్ ఆయన చేశారా వేరే వాళ్ళది చేశారా వేరే ఆయన ఎక్కువ నేను మలయాళం నుంచి తెలుగు డబ్బింగ్ సినిమాలు ఎక్కువ చేశాను ఎన్టీఆర్ గారిది చేయలేదు మలయాళం నుంచి తెలుగు డబ్బింగ్ ఓకే అంటే ఆ టైంలో మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే సినిమా బిజినెస్ అంటే డబ్బులు వస్తాయో రాదు అనేది కొంచెం డైలమా ఉంటుంది కదా సినిమాలు నేను ఇంట్లో ఒక రూపాయి కూడా తీసుకోలేదు సొంతగా నేనే ఫస్ట్ నుంచి సంపాదించిన అక్కడి నుంచి మిల్టరీ సపోర్ట్ తీసుకోవాలి నేను ఆ అమౌంట్ అలా అలా అలాగే నిదానంగా బాగా బాగా అంటే స్టార్టింగ్ బాగా వచ్చింది ఓకే ఆ తర్వాత మీరు ఆర్టిస్ట్గా చేద్దామని ఎప్పుడు అనిపించింది ఆర్టిస్ట్ ప్రయత్నాలు ఎప్పుడు మొదలెట్టారు 1980లో నేను స్టార్ట్ చేశాను చెన్నై వెళ్ళిపోయాను నేను చెన్నై వెళ్ళిన తర్వాత ఉపయోగం లేకుండా పోయాను అక్కడ అందరూ అంత పెద్ద పెద్ద ఇప్పుడు చిన్నకి అవకాశం లేదు అక్కడ షెల్టర్ లేదు ఇబ్బంది పడి మళ్ళీ వెనక్కి వచ్చేసాను ఏ ఎలాగైనా సరే మనం ఈ ఫీల్డ్లో నిలబడాలి అని ఉద్దేశంతో అప్పుడు ఈ చిన్నగా డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేసుకున్నాను అన్నమాట డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళకపోయాను అక్కడికి నేను ఫ్లైట్కి లేదంటే బాగుండేది అంటే చెన్నైలో మీరు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి బాబు అంటే లేదు ఇక్కడ చాలా పెద్ద స్టార్స్ ఉన్నారు మనం మనకు వర్కౌట్ అవ్వదు మనం అంటే మనం ఫేమ్ రాదు అనేది ఎప్పుడు అనిపించింది ఎందుకు బయ బ్యాక్ వచ్చారు అంటే ఎలాంటి అంటే ఒకటి ఉంటుంది కదా ఫిక్స్ అవుతారు కదా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉంటే కష్టం అనేది ఎట్లా ఆ మూమెంట్ ఏంటి అంటే చెన్నైలో నాకంటూ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు దానివల్ల నేను ప్రాబ్లమ్స్ పడలేదు అనమాట అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ బాబు అంటే ప్రాబ్లమ్స్ అంటే తిండికి నేను మిద్దిరామారావు ఆఫీస్లో ఉండేవాడిని అక్కడే ఉండేవాడిని ఒకప్పుడు మూడు సినిమాలు వేశాను ఇది పత్తని కాపురం సినిమాలో కృష్ణ శ్రీదేవి కాంతారావు అది మధ్య మధ్యలో పెట్టారు అప్పుడు 525 రూపాయలు ఇచ్చారు నాకు అప్పట్లోనే ఇచ్చారు సరే ఇక మేము మ్యారేజ్ అని కొత్త ఇక వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళు వచ్చేసాయి కాల్ చేసి వచ్చేసాయి అనమాట మరి అంటే అంత రెమ్యునరేషన్ తీసుకొని ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేసి అంటే అదే బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల ఇంకొంచెం సింగల్ అవ్వడం వల్ల అంటే ఫ్యామిలీ పెద్దది ఓకే అంటే అక్కడ పోయిన తర్వాత మీ మీకు అవకాశం వచ్చినప్పుడు ఆ పెద్ద పెద్ద స్టార్స్ అని చెప్పారు కదా అప్పుడు వాళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటే నేను దూరే మీకు మంచి బ్రేక్ వచ్చిన డిస్ట్రిబ్యూషన్లో మీకు మంచి బ్రేక్ వచ్చిన సినిమా ఏంటి మీకు బాగా డబ్బులు వచ్చి మీరు అంటే మీకంటూ ఇప్పుడు మరో చరిత్ర అన్నదమ్ముల సవాలు సవాసగాళ్ళు అవన్నీ సెకండ్ రన్స్ చేశాను బాగా వచ్చాను పర్వాలేదు సినిమా డిస్ట్రిబ్యూషన్ సైడ్ మటుకు హ్యాపీ ఫుల్ హ్యాపీ తర్వాత లాస్ట్లో వచ్చేదానికి ఎన్టీ రామారావు గారు ఇసులాగ పెట్టడం ఇది పెట్టడం ఇది పెట్టడం డిఫరెంట్ అయ్యి మొత్తం లాస్ అయిపోయింది ఇల్లు అమ్మేసి అన్ని అప్పులు కట్టేసి అప్పుడు మళ్ళీ వచ్చేసాను అంటే మీది అంటే ఏది అంటే పర్టికులర్గా లాస్ అయింది ఏంటి బాబా అంటే ఎట్లా రోబో మ్యాన్ అనే మూవీ మొత్తం ఏపీ మొత్తం చేశాను ఇంగ్లీష్ తెలుగు అది మొత్తం డిఫరెంట్ అయిపోయి లాస్ అయింది యూజ్ లాస్ అయింది మొత్తం లాస్
అంటే అట్లాంటి పరిస్థితుల్లో మీకు అట్లా ఏమనిపించింది బాబు, ఎన్నాళ్ళ నుంచో సంపాదించిన ఆస్తి ఎంత ఒకేసారి పోయినప్పుడు? ఒకేసారి అంటే నిజానికి ఒక్కో సినిమా ఒక్కో సినిమా పోతానే ఉంది, రావట్లే. అది దానివల్ల ఏ లాభం లేదని ఆఫీస్ క్లోజ్ చేసేసి తీలోపు మా అబ్బాయి యాక్సిడెంట్లీ చనిపోవడం వల్ల ఇక నేను ఇక్కడ నీట్గా వచ్చాను హైదరాబాద్. అంటే మీ అబ్బాయి గారిది అంటే ఎట్లా, అది ఎట్లా జరిగింది బాబాయ్, అంటే యాక్సిడెంట్ ఎట్లా జరిగింది? ఇప్పుడు బైపాస్ రోడ్ రావర్పడి ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది. మా వాడికి ఫోటోగ్రఫీ అయింది ఇంట్రెస్ట్, ఫోటోగ్రఫీ మ్యారేజ్కి వెళ్ళి చేసుకుని వస్తుండగా వెనకాల బుద్ధి లారీ పిలిచింది. అయి వయసు ఎంత ఉంటుంది బాబాయ్? 24 సంవత్సరాలు. పెళ్ళి కూడా అవ్వలేదు? ఏం పెళ్ళి అవ్వలేదు. అంటే మంచిగా చదువుకొని ఫోటోగ్రఫీలో సెటిల్ అవుతున్న టైం. అవును, అది మీకు పెద్ద లాస్ కదా బాబాయ్. బాగా నాకు ఉన్నది ఒకటే కొడుకు, ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కూతురు మ్యారేజ్ అయిపోయింది. హ్యాపీ లైఫ్లో మటు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కాకపోతే మా అబ్బాయి చనిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది వేరే. అంటే 24 ఏళ్ళు అబ్బాయి అయిపోతే అంటే అంటే మీకు నమ్మకాలు అంటే ఆశలు ఆశయాలు అన్ని అన్నీ అంటే ఆ తర్వాత ఆర్కే బాబాయ్ అంటే మీకు ఇప్పుడున్న పేరు వైజ్గా తీసుకుంటే షార్ట్ ఫిలిమ్స్, విపరీతమైన షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఆ సంఖ్య ఎంత, అట్లాంటి షార్ట్ ఫిలిమ్స్ ఎలా చేశారు? అంటే మీకు అసలు అంటే ఇట్లాంటి షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి, ఇట్లాంటి జానర్ ఒకటి ఉంది అంటే దాని మీద మీకు బాగా ఇంట్రెస్ట్ వచ్చి చాలామంది అప్రోచ్ అయ్యారు అనేది, మీరు అసలు షార్ట్ ఫిలిమ్స్ ఎన్ని చేశారు? నేను షార్ట్ ఫిలిమ్స్ 800 చేసుకుంటాను, 800 పైన చేసుకుంటాను. యాక్చువల్గా మా ఫ్రెండ్, నేను ఇక్కడికి వచ్చాను కదా హైదరాబాద్, వచ్చిన తర్వాత అద్దంలో దేవని సినిమా మూవీ ఒకటి చేస్తున్నప్పటిగా నేను మా ఫ్రెండ్కి చెప్పుకోవండి ఇలాగా షార్ట్ ఫిలిం చేద్దాం, షార్ట్ ఫిలిం చేద్దాం అని. సరే అని చెప్పి, సరే ఎంత వద్ది అంటే 30,000 రూపాయలు వద్ది పట్టుకురాదు, అదే 2-3 చేద్దాం అంటే లేదు ఒకటి చేద్దాం అన్నాడు. ఫస్ట్ చేసాం ఆ సినిమా, దాని పేరు మంచి ఒక అది పర్లేదు బాబా, మనం ఇదంతా సోషల్ మీడియా యూట్యూబ్ ఏమైనా చెప్పుకోవచ్చు. రొమాంటిక్ టైప్ సినిమా చేసాం, అది సూపర్గా క్లిక్ అయింది, 70 లక్షల మంది చూసాం. బాబా బాబా, రోజుకి 10,000, 10,000, 10,000 చూసుకుంటాం. దానివల్ల అతనికి ఆ ఫస్ట్ షార్ట్ తింటే 2 లక్షలు వచ్చింది, పెట్టిన 30,000కి. 30,000 అలాగా అలాగే ఇప్పుడు 1,00,000 వరకు సంపాదించుకున్నాడు. నేను మటుకు అలాగే ఉన్నా. ఓకే, అంటే మీరు రెమ్యునరేషన్ తీసుకున్నారా దాంట్లో పార్ట్నర్? రెమ్యునరేషన్ ఫస్ట్ సినిమా ఫస్ట్ చేసి పెట్టాం బాగుండాలని. అలాగే ఒక 10-15 మంది ప్రొడ్యూసర్స్కి లైఫ్ అందరూ సక్సెస్, అందరూ సక్సెస్, అందరూ హ్యాపీ, ఇల్లు కొనుక్కున్నారు, కారు. మీరు అంటే ఈవెన్ షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో మీరు డిస్ట్రిబ్యూషన్గా ఉన్నారు, తర్వాత ప్రొడ్యూసర్గా చేశారు, మీరు షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో అంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేయలేకపోయారు, ఎందుకు సార్? నేను చేద్దాం అనుకున్నాను, దాన్ని చేయలేకపోయాను. ఓకే ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్ లేక ప్లస్ అది నేను బిజీ అయిపోవడం వల్ల మనం సరేలే ఏదో చేసుకుంటున్నాను తప్ప మనం చూసుకోవాలి మనం సంపాదించాలని లేదు. అది ఓకే, అంటే మీకు షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో ఏదైనా ఇండస్ట్రీ, ఏదైనా పేరు, ఏదైనా ప్రఖ్యాతలు, ఏదైనా మన రెమ్యునరేషన్, అట్లా మీకు బ్రేక్ ఇచ్చిన షార్ట్ ఫిలిం ఏది మీకు ఆర్కే బాబాయ్ అంటే? ఈవెన్ అట్లా అప్రోచ్ అయిన 7-8 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, ఒకరితో ఒకరి తర్వాత ఒకరు అప్రోచ్ అయ్యారు కదా, అలా మీకు బాగా బ్రేక్ ఇచ్చిన షార్ట్ ఫిలిం ఏది బాబాయ్? నాకు బాగా అన్ని బాగా వచ్చినాయి, నా అదృష్టం ఏంటో అర్థం కాదు, షార్ట్ ఫిలిమ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి, అన్ని ఏది ఫెయిల్ అయింది లేదు. కాకపోతే ఏంటంటే ఈ రొమాంటిక్ తీసేయడం వల్ల అది ఛానల్ తీయడం వల్ల మళ్ళీ అది ఆగిపోయింది, మళ్ళీ బ్రేక్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ అంటే ఇది ఇప్పుడు ఇంకోటి దానికి అంటే అంతకుముందు సో యూట్యూబ్లో అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి, తీసేశారు, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కదా బాబు. ఓటీటీ బాగుంటుంది ఇప్పుడు, నెక్స్ట్ ఓటీటీనే. ఓకే, అంటే మీ ఇన్నాళ్ళ రిలేషన్స్లో మీకు ఆప్తులు ఎవరు బాబాయ్ ఇండస్ట్రీలో బాగా? అందరు చాలామంది ఉన్నారు, 3 మంది ఉన్నారు బాగా ఆప్తులు. నాకు పొన్నంబలం గారు ఇక్కడ
మా డైరెక్టర్ గారు తంటి తంటి వల్లనే నేను మంచి స్వామినాయుడు గారు ఆయన డైరెక్టర్ గారు కొత్తగా సినిమా చేసాం చేసినంటే గులాబీ మేడ అని సినిమా చేస్తాం అది కూడా పర్వాలేదు రిలీజ్ చేయాలి కరోనా ఈ లాక్డౌన్ వచ్చేసింది. ఓకే, అంటే మీరు ప్రొడ్యూసర్గా చేద్దాం అనుకున్న మీరు, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆర్టిస్టు, ఇప్పుడు అంటే మీకు ఇప్పుడు ముందున్న లక్ష్యాలు ఏంటి బాబాయ్? అంటే ఇది చేయాలి అనుకున్న టార్గెట్లు ఏం పెట్టుకుంటాం? నేను నాది స్ట్రైట్ సినిమా చేయాలని నా కోరిక. స్ట్రైట్గా అది కూడా ఓటీటీ చేద్దామని. ఓటీటీ ప్లాట్ఫామ్లో? ఓకే చేద్దామని. ఓకే, అంటే మీరు బాగా బాబాయ్ డబ్బులు లేకపోయినా కూడా ఇలాగా పొలం ఓకే, అంటే మీకు మీరు అంటే దాంట్లో ఆర్టిస్ట్గా చేస్తారా? మీకు బోల్డ్ అంత అంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కంటే ముందు యూట్యూబ్లో ఉన్నప్పుడు బోల్డ్ అంత ఫేమస్ వచ్చింది, అంటే ఆ సక్సెస్ ఇప్పుడు అందరూ చెప్పుకుంటారు కానీ ఏదో ఒకటి అంటే ఇప్పుడు ఇప్పుడున్న మంచి హెల్దీ కామెడీ అంటారు కానీ చూసేవాళ్ళు ఎవరు తక్కువ, ఏదన్నా తమ్ముని బట్టి వెళ్ళిపోతారు. ఊరికే చెప్పుకోవడానికి మాత్రమే హెల్దీ కామెడీ తీయట్లేదు అది ఇది అట్లాంటి రొమాంటిక్ సినిమాలు ఏంటో అంటారు, కానీ మళ్ళీ పోయి ఓపెన్ చేస్తే అదే ఓపెన్ చేస్తారు, పెద్ద చిన్న అని తేడా లేకుండా అందరు దాని మీదే పడతారు. అట్లా మీకేమన్నా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి బాబాయ్ చేస్తున్నప్పుడు? చాలా చాలా మంది అడిగారు నీకు ఇంత వయసు వచ్చింది, నీకు ఎంత మంచి నేమ్ ఉంది, డిస్ట్రిబ్యూటర్గా ఎందుకు చేస్తా, నాకు 1000 రూపాయలు ఇవ్వలేవు కదా, నేను తప్పు చేయట్లే. నేను అది కూడా ఆర్టిస్ట్ నేను, అది కూడా చేయొచ్చు, దానికి కూడా ధైర్యం కావాలి. అది ఉద్దేశంగా లేకుండా నేను చేస్తున్నాను. తప్పు చేయనప్పుడు బాధపడాలి, తప్పు చేసినప్పుడు బాధపడాలి అని చెప్పి నేను చెప్పారు. ఓకే, అంటే అవును నిజ జీవితంలో మనం ఒక ఊరికే 100 రూపాయలు అడిగితే ఇవ్వరు కానీ ఇవ్వరు. ఓకే, కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు అడిగి ఒకడు ఉన్నారు, ఇది నాకు చేయలేదు, ఒకటి చేసినప్పుడు మన మీద రాయలేదు. ఓకే, అంటే ఇంట్లో వాళ్ళ సపోర్టు అంటే మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ, మా మిస్సెస్ కానీ చాలా మంచిది, ఆమె మా పిల్లలు కానీ, ఫ్యామిలీ లైఫ్ సూపర్. మొత్తం మేము 6 బ్రదర్స్, 6 అన్నదమ్ములు, ఆడపిల్లలు, నేను 5వ అనమాట. ఓహో, ఓకే, అంటే ఎట్లా ఉండేది బాబాయ్ అంటే మీ రిలేషన్ అప్పట్లో? ఉమ్మడి కుటుంబం లాగా ఉండేది? ఉమ్మడి కుటుంబం లాగా ఉండేది, ఒక గుడివాడ, తర్వాత విజయవాడ వచ్చాను, ఇప్పుడు చీరాల్లో ఉంటున్నాను. అట్లా అప్పుడు మీ అన్నదమ్ములు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇండస్ట్రీ? వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు, గవర్నమెంట్ జాబ్స్ ఉండి ఒక్కొక్కడు ఒక జాబ్, ఒక్క కథలేమో అని జంపు చనిపోయారు, పెద్ద సైడ్ లాస్ట్ టైం చెప్పారు. అంటే మీరు అంటే పండగలకి పబ్బాలకి అట్లా కలుస్తుంటారు? కలుస్తాను సార్ ఫ్యామిలీ. ఓకే, ఆ గెట్ టుగెదర్లు ఎట్లా ఉంటాయి? బాగుంటాయి. అంటే కోళ్ళ పందాలకు అప్పుడు అంటే అలాంటి? ఓకే, అంటే మీకు ఇండస్ట్రీలో బాగా వచ్చిన తర్వాత ఈ 6.5 ఏళ్ళు హైదరాబాద్ వచ్చానని చెప్పారు కదా బాబాయ్, మీకు చేదు జ్ఞాపకం ఏంటి, మంచి అంటే హ్యాపీగా ఫీల్ అయిన జ్ఞాపకం ఏంటి బాబాయ్? ఒకటి ముందు మంచి చెప్పండి, తర్వాత చేదు జ్ఞాపకం చెప్పు. మంచి జ్ఞాపకం అంటే ఇదే, ప్రొడ్యూసర్ వాళ్ళు షూటింగ్ షూట్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, వాళ్ళు హ్యాపీ, ఒకటి కారు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, హ్యాపీ, నాకు చాలా ఆనందం నా లైఫ్ ఇలాగ జరిగింది. మీరు బాధపడిన క్షణాలు ఏంటి వచ్చిన తర్వాత? బాధపడింది ఏంటంటే ఇండస్ట్రీలో ఏదో చేద్దాం, ఏదో ఒక సినిమా చేద్దామని అనుకున్నాయి, ఎవరికి ఛాన్స్ ఇవ్వడం వల్ల నేను ఈ షార్ట్ స్టార్ట్ చేశాను. ఓకే, ఓకే, ఎవరికి నేను ఎదగలేదు. ఇప్పుడు వైవేశ్ చౌదరి గారు ఉన్నారు, ఆ తమ్ముడు కాదు, ఓకే, మా ఇంటికి వచ్చి నాకు ఇప్పుడు కూడా ఆయన కూడా సీనియర్ ఎన్టీఆర్కి వీరాభిమాని కదా అన్నగారికి. వీరాభిమాని నేను మేము అందరూ కలిసి మాట్లాడుకున్నవాళ్ళు, గుడివాళ్ళు, ఆయన గుడివాడే కదా, వాళ్ళ బ్రదర్ నాకు ఫ్రెండ్. మరి అట్లాంటి వాళ్ళు అంటే నేను వెళ్ళి అడగలే,
ఓకే ఓకే వాళ్ళని అనలేం. ఓకే నేనేం ఇప్పుడు అతను చిన్నవాడు నాన్న. అంటే మీరు అంటే ఈ సర్కిల్లో ఉండి బాగా మీ లై మీ కళ్ళ ముందే ఇట్లా ఎదిగిపోయిన ఇప్పుడు నేను ఎదగలేను అన్న ఫీల్ ఎప్పుడైనా ఉంటుందా బాబాయ్ మీకు? లేదు నాకు డబ్బు గురించి నేను ఎక్కువ ఇప్పుడు ఏ రోజు కూడా డబ్బు ఇచ్చి నాకు ఇవ్వకుండా యాక్సెస్ చేస్తాను నేను. అంటే డబ్బు కావాలి డబ్బే కావాలంటే. ఓకే బాబాయ్ అంటే సినిమా ఇండస్ట్రీ అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఏం చెప్తారు బాబాయ్? అంటే వచ్చే వాళ్ళకి కానీ ఏదైనా ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే సినిమా బిజినెస్ చాలా మంచి. ఇది చాలామంది చాలా రక తప్పుగా చెప్తారు బాబాయ్. లేదు చాలా మంచి అది బాగా చేసుకుని డబ్బులు డబ్బు సంపాదించు పేరు సంపాదించు. ఇప్పుడు ఎన్నో బిజినెస్లు చేస్తారు పేరు డబ్బులు వస్తుంది పేరు రాదు కాలు పేరు మనిషి అక్కడ తిరుగుతుంది ఎంతమంది గుర్తుపట్టే పాలకైతే బాగున్నాయి. ఓకే మరి అది సినిమా ఇండస్ట్రీ దానివల్ల ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే మీరు పెద్ద సినిమాలు అంటే ఈవెన్ షార్ట్ ఫిల్మ్స్ కాకుండా పెద్ద సినిమాలు ఎన్ని యాక్ట్ చేశారు? ఆ చిత్రాలు ఏంటి బాబాయ్? నేను ఆరు సినిమాలు చేస్తున్నాను. ఇంత కదా అందులో చేతులు చేసి చెప్పు బాబా రిలీజ్ అవ్వాల్సి మూడు గులాబీ మేడ ఇంత కదా. ఓకే ఆరు సినిమాలు చేశారు. ఓకే మీరు చేసిన ఇప్పటి వరకు అన్ని అంటే షార్ట్ ఫిలిమ్స్ అవ్వచ్చు దాంట్లో మీరు మీకు మనసుకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి బాబాయ్? గులాబీ ఇంత కథ ఇంత కథలో సాంగ్ కూడా ఉంది ఇంటి రావాలని పెళ్ళి పెట్టించుడు గుండి కట్టించుడు అయ్యి అంటే ఆ సాంగ్ కూడా నేను యాక్ట్ చేస్తాను. ఓహో ఓహో ఓకే కాకపోతే ఏంటంటే ఇది చిన్న సినిమా కదా. ఓకే అంటే ఇప్పుడు చిన్న సినిమా కావాలి అంటే ఇప్పుడు ఓటీటీ బాగా క్లిక్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత అవునవునవును. అంటే మీరు చేయాలనుకునే క్యారెక్టర్ ఏంటి బాబాయ్? అంటే ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు ఓటీటీలో నేను ఓటీటీ అంటే రొమాన్స్ అనేది ఎస్. ఓకే ఓకే మీరు అంటే రొమాంటిక్ సినిమాల్లో చేశారు ఇది అడగొచ్చు అడగదు ఏం లేదు. ఐ మీకు బాగా సపోర్ట్ చేసిన కో స్టార్ ఎవరు బాబాయ్? స్వాతి నాయుడు. అవు స్వాతి నాయుడుతో 130 చేశాను. 130 సినిమా షార్ట్ ఫిల్మ్స్ పైగా చేశారు. తను ఎట్లాంటిది బాబాయ్? ఇప్పటి వరకు మీరు 45 మందితో చేశారు. స్వాతి నాయుడు గారి క్యారెక్టర్ ఎట్లా ఎట్లా ఉంటుంది బాబాయ్ సెట్లో? మంచి 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 పర్ఫార్మర్. ఇప్పుడు మంచిగా చక్కగా పెళ్లి చేసుకున్నది ఓ బాబు. ఈవెన్ అంటే మీ కోస్టార్లు ఫైనాన్షియల్ అదేమంటారు మనీ వైజ్గా కొంచెం సెటిల్ అయిపోయి ఉంటారు మీ నేను సెటిల్ అవ్వాలా ఎందుకు బాబాయ్? అంటే ఎందుకు డిఫరెన్స్ ఎందుకు? మరి అదే వచ్చింది అదే డబ్బు డబ్బు నాకు ఇది డబ్బు కావాలి ఇది నాది దాచుకోవాలి ఒక ఫస్ట్ నుంచి రాకపోవడం బ్యాడ్ అక్కడ డబ్బు ఇది డబ్బు ఉండాలి ఇది రాలి అని అనుకుంటే మాకు అది మనం ఎదటి మనిషి బాగుపడాలి అనే కోరికలు ఒంటి కొట్టి మనం సంపాదించాలి. మన దగ్గర డబ్బు ఉండదు. ఓకే అంటే ఈ షార్ట్ ఫిలిమ్స్లో చేసినవి కూడా మీరు కూడా పెట్టుకున్నా కూడా బోల్డ్ అంత డబ్బు కదా బాబాయ్? 800 షార్ట్ ఫిలిమ్స్ ఎంత అక్కడ ఇక్కడ ఎంత తీసుకున్నా కూడా మంచి డబ్బు వచ్చేది. ఇక్కడ ఏం లేదు ఒకసారి తీసుకున్నాం రోజుకి అలా లేదన్నా 5-6 షార్ట్ ఫిలిమ్స్ చేస్తాను. అలాగా చేసుకుంటే వెళ్ళిపోతుంది అక్కడ చేసుకుంటే ఒక
18 నెలలు మటుకు ఖాళీ లేకుండా చేశారు. ఎప్పుడు బాబా ఇది ఈ పీరియడ్? ఎప్పుడు అంటే ఏ సంవత్సరం? ఏ సంవత్సరం అంటే ఇది 4 ఇయర్స్ బ్యాక్. ఓకే, 2016 ఆ టైంలో. 16, 15, 14 18 మంత్స్. ఆ గ్యాప్లో నువ్వు 500 షార్ట్ ఫిల్మ్స్ అయింటాయి. ఆ కాన్సెప్ట్లు ఎట్లా, ఎవరు రాస్తారు బాబా? ఎవరు అంటే డైరెక్షన్ ఎట్లా? ట్వంటీ బాగా రాస్తాడు. అతనే ఎక్కువ చేస్తాను. ఓకే, డైరెక్టర్లు కూడా ఇట్లాంటి రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్ తీసి సక్సెస్ అయ్యి డబ్బు వెనకేసుకున్న వాళ్ళు ఉన్నారా బాబాయ్? ఓకే, అదే 10 మంది చెప్తాను. అంటే హీరోలు అవ్వచ్చు, ప్రొడ్యూసర్ సంపాదించలేదు. ప్రొడ్యూసర్సా డైరెక్టర్లా? ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కొంచెం ఒక మోస్తారు మాత్రమే. అప్పటికి కూడా ఒక షార్ట్ ఫిల్మ్స్ కి 30,000 అవుతాయి బాబాయ్, ఎక్విప్మెంట్ అవన్నీ కలిపి. ఆ డ్యూరేషన్లు ఎట్లా ఉంటాయి బాబాయ్? ఒక్కొక్కటి ఎంత? 10 నిమిషాలు, 8 నిమిషాలు, 5 నిమిషాలు, 4 నిమిషాలు కానీ స్టార్ట్. ఓకే, ఈ స్వాతి నాయుడు గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మీ కాంబినేషన్లో సూపర్ సూపర్ డూపర్ అంటే రకంగా ఇప్పుడు ఇప్పటికీ కూడా యూట్యూబ్లో స్వాతి నాయుడు అంటే తెలియని యువత ఉండదు. మిగత పెద్దలు అయినా అవ్వచ్చు, ఆవిడ చాలా టిప్స్ కూడా చెప్తుంటుంది. ఈవెన్ మీ కాంబినేషన్లో వచ్చినప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎట్లా ఉండేది బాబాయ్? అంటే యాక్ట్ చేసేటప్పుడు అంటే ముందు రిహార్సల్స్ లాగా ఏమైనా ఉండేదా? అలా కాబట్టి అంత చేయగలను. ఓకే, మరి తండ్రి మరి అన్ని చేశాడంటే మరి 2 రోజులు పైన చేశాడు తండ్రి. దానికి డబ్బింగ్ ఉంటుందా బాబాయ్? డబ్బింగ్ ఉంటుంది, వీడియో రికార్డింగ్ ఉంది. ఓకే, మామూలు సినిమా లాగా కాకపోతే డ్యూరేషన్ తక్కువ ఉంటుంది. సినిమా డ్యూరేషన్ తక్కువ ఉంటుంది, డిఐలు అవి అరౌండ్. మీరు మీ కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ అంటే రొమాంటిక్ అయినా పర్లేదు, కష్టపడి చేశాను ఈ సీను అని అనిపించిన సీన్స్ ఏంటి బాబాయ్? ఇప్పటి వరకు సినిమాలు అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు. నేను కష్టపడ్డానని ఏది అనుకోలే. ఓకే ఓకే, ఫ్రీగా చేశాను మామూలుగానే, కష్టపడ్డానని. ఓకే, అంటే ఈ 6 సినిమాల్లో చేసినా కూడా? 6 6లో గులాబీ మేడం బాగా చేశాను. టఫ్ సీన్స్ ఉంటాయి మీకు? టఫ్ సీన్స్ గులాబీ మేడలో ఎలాంటి క్యారెక్టర్ చేశారు? లాస్ట్ వరకు నేను ఉండాలని తెలియదు. ఓ, నేను అంటే సినిమా టర్న్ తిప్పే క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, అంటే ఈ మీ ఈ కెరీర్లో ఇక్కడ 6.5 ఏళ్ళ తర్వాత మీరు బాగా పర్ఫామ్ చేశాడు ఈ అమ్మాయి, పర్ఫామ్ చేసింది ఈ అబ్బాయి అనిపించిన వచ్చిన వాళ్ళు ఇప్పుడు స్టార్లు అయిన వాళ్ళు ఎవరన్నారా బాబాయ్ మీ కళ్ళ ముందు? నా కళ్ళ ముందే. మీ కళ్ళ ముందే స్టార్లు? కొంచెం పెద్దగా ఐడియా లేదు. ఓకే, ఆర్టిస్ట్ అంటే లేడీస్ కానీ అబ్బాయిలు కానీ? ఓకే, ఇవన్ అంటే మీకు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్తో పరిచయాలు ఎవరితో ఉన్నాయి బాబాయ్? డైరెక్టర్లు కాకుండా హీరోలతో మీరు డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు కానీ మీకు? హీరో అంటే హీరో ఆకాష్ మంచి ఫ్రెండ్ నాకు. 5 సినిమాలు నేను మంచి ఫ్రెండ్. ఓకే, ఆకాష్, ఆకాష్ పల్నాంబలు, ప్రసన్న సంటిటో. అవునవును, ప్రసన్న గారు, వైజాగ్ ప్రసన్న గారు. ఓకే, సాకేత్ నాయుడు. ఓకే, సాకేత్ నాయుడు అంటే పరుగులు నమ్మవేమో కానీ అందాలా ఎవరని పాటు పడాడు. ఓకే, నైట్ ఫ్రెండ్స్. ఓకే, మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో రెగ్యులర్గా కలిసే ఫ్రెండ్స్ ఎవరు బాబాయ్? ఇది ఇప్పుడు ప్రసన్న గారు చూస్తాడు అంటే ఈ కరోనా కాకుండా కరోనా స్వామినాయుడు, ప్రసన్న గారు రెగ్యులర్గా టచ్ ఉండేవాళ్ళు. ఓకే, కల్పతి గారు, ఆర్పి గారు. ఓకే, అంటే ఈ మీరు ఇప్పుడు ఇట్లాంటివి కాకుండా చాలా అంటే సోషల్ మీడియా కాకుండా ఈవెన్ యూట్యూబ్లు ఇవి కాకుండా
జబర్దస్త్ అదిరింది ఇట్లాంటి కొన్ని ప్లాట్ఫామ్లు కూడా వచ్చినాయి కదా బాబాయ్ టీవీలో, మీరు దాంట్లో అంటే రాజుగారి రాజుగారు నేను కలిసి వెంటగా చేసాం, మంచి ఫ్రెండ్ సరే వెళ్దాం కలుద్దాం అనుకునేదానికి మళ్ళీ అందులో ఒక అతను ఉన్నాడు కదా ఇది దొరబాబు 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 గణపతి దొరబాబు సరే ట్రై చేయలే ఓకే ఓకే నేను అడగలేను అదే నాకు అవకాశం కావాలి ఓకే ఓకే మీ ఉన్న దాంట్లో చేసుకుంటా దాంట్లోనే అదేనా కూడా ఈ షార్ట్ ఫిల్మ్ కూడా స్టార్ట్ చేసింది మరి అలాగే కదా ఆహా ఓకే ఓకే మీ అంతకు మీరు చేసుకుంటారు మీ అందరికీ మేము చేసుకొని అక్కడ నుంచే స్టార్ట్ చాలామంది చాలామందికి డౌట్ బాబాయ్ అంటే ఈ అంటే ఇట్లాంటి రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు, మన దగ్గరనే ఉంటారు, మన చుట్టుపక్కల ఉంటారు అనేది ఇక్కడే ఉంటారు కనిపించలేదు, అంటే మనుషుల్ని రికగ్నైజ్ చేయరు చాలా. ఆ ఇండస్ట్రీ అంటూ సపరేట్గా ఏముండదు కదా బాబాయ్, అందరూ ఇక్కడ ఎక్కడో వేరే లేదు లేదు అలాగే ఓకే ఏంటంటే మామూలు సినిమాల్లో ఛాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి షార్ట్ ఫిల్మ్ చేసుకుందాం అంతే అంతే, దీంట్లో దానికి నటన దీనికి నటన దానికన్నా ఎక్కువ ఇక్కడ ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది అయినా సరే చేసామంటే మరి ఏదండి సినిమా మీద అభిమానం సినిమా అంటే ఇంట్రెస్ట్ వల్ల తీసాం, ఈ వయసులో కూడా చేయాల్సిన అంటే సినిమాలో ఏదో చేయాలి ఓకే అని ఎవరు అవకాశం ఇవ్వలేదు కాబట్టి షార్ట్ ఫిల్మ్ చేస్తాం. ఓకే ఇప్పుడు అంటే మిమ్మల్ని అంటే ఈ త్రూ చూసిన డైరెక్టర్లు కానీ ఎవరైనా కానీ మీకు ఎలాంటి క్యారెక్టర్ అప్రోచ్ అయినా మీకు ఇబ్బంది లేవా, ఇట్లాంటి క్యారెక్టర్ అట్లాంటి క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ అయినా నేను చేస్తాను. ఓకే ఆ ఇంట్రెస్ట్ ఏం తగ్గల. ఓకే తగ్గల. మీ అభిమాన నటుడు నందమూరి తారక రామారావు గారిని ఎన్నిసార్లు కలిశారు, ఎట్లా కలిశారు బాబా, ఏమన్నా ఉన్నాయా జ్ఞాపకాలు? నేను ఒక 10 సార్లు కలుసుకుంటాను. మా ఇంటి ముందు ఆపాను నేను కారు రామారావు గారిని. ఎట్లా అది ఎట్లా జరిగింది? మా గుడివాడ నియోజకవర్గంలో ఉంటున్నట్టు అవును ఉన్నప్పుడు అప్పుడు నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ కదా అది ఆపే ఎలక్షన్లు గెలిచాం, మళ్ళీ బస్సు వేసారు ఇక్కడికే. ఎట్లా ఆపారు? గ్యాంగ్ వేసుకుని వచ్చి మొత్తం ఆపారు? మామూలు మా మా ఇంటి ముందు మాది మా ఎనిమిదో వార్డు, మా వార్డులో కూడా ఎలక్షన్కి దండం పెట్టుకునే దాంట్లో ఆపాము. మంచి కాపరేట్ చేసేవాడు ఎన్టీ రామ. అప్పుడు ఫస్ట్లో అయితే ఇంటికి నేను ఓకే మా ఇంటికి వెళ్తే అప్పుడు యుగంధర్ షూటింగ్ ఓకే షూటింగ్ అయితే సాంగ్ చూడాలి అంటే రమ్మని చూసాం. సూపర్. ఇంకా అంటే సీనియర్ నటుల్లో మీకు అనుబంధం ఉన్న నటులు ఎవరు? సీనియర్ నటుల్లోనే ఆకాష్ ప్రసాద్ మన జొన్నలగడ శివగారు, జొన్నలగడ శివగారు ఓకే ఓకే రైటర్ జొన్నలగడ ఓకే. బాబాయ్ ఇంకా ఆ టైంలో అభిమానించే నటుడు చెప్పారు, మీరు అభిమానించే నటి ఎవరు? అప్పుడు బాగా ఇష్టపడే నటి అంటే తలిపేది ఎవరు బాబాయ్? సౌందర్యనా? ఎందుకు బాబాయ్ చాలా మంది సౌందర్య గారిని మంచి ఆర్టిస్ట్ అమ్మాయి, అందంగా ఉంటుంది ప్లస్ అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది, మాట్లాడటం ఇష్టం జనరల్గా ఎవరికైనా. ఓకే ఆవిడ్ని అంటే కలిశారా షూటింగ్ లేదైనా మీరు ఆ టైంలో? లేదు చూసి అంటే అంటే ప్రతి ఒక్కరిని కలవక్కర్లేదు అంటే బాగా ఇష్టపడేవాళ్ళు ఆ టైంలో బాగా మీరు అంటే ఇప్పటికీ అప్పటికీ మీరు బాగా అభిమానించే కమీడియన్ ఎవరు బాబాయ్? బాగా నవ్వుకునే మీరు బాగా అంటే మీరు మనసు ఆహ్లాదంగా అనిపించాలన్నా కూడా నవ్వుకునే కమీడియన్ బాగా ఇష్టమా? ఓకే
అప్పటి నుంచి ఇప్పటి వరకు రచనల్లో చాలా మార్పులు వచ్చినాయి, అంటే మేకింగ్లో కానీ రచనల్లో కానీ బాగా వచ్చింది. అప్పుడు బాగా ఇష్టపడే రచయిత ఎవరు? ఇప్పటికీ కూడా అంటే ఇప్పుడు బాగా ఉన్న రచయితల్లో మీకు ఎవరు ఇష్టం? ఓకే. దర్శకుల్లో? దర్శకుల్లో రాఘవేంద్రరావు గారు దర్శకరత్న. ఇప్పుడు ఇప్పుడు చాలా మంది వస్తున్నారు అంటారు. ఓకే. ఇప్పుడు మీరు రీసెంట్గా ఈ మధ్యకాలంలో థియేటర్లో చూసిన సినిమా ఏంటి బాబాయ్, అంటే ఈ ఈ సంవత్సరాల్లో ఈ మధ్యకాలంలో? మధ్యకాలంలో బాహుబలిలు వచ్చినాయి కదా, థియేటర్లో బాగా ఎంజాయ్ చేసిన మూవీ ఏంటి ఈ మధ్యకాలంలో మీరు బాగా తీస్తాడు రా బా అనిపించిన మూవీ ఏంటి? అలా మొదలైంది. ఎప్పుడైనా ఓకే. అలా మొదలైంది టైంలో నందిన్ రెడ్డి గారిది నాని కొత్త వాళ్ళతో తీసినా బాగా అనిపించింది. ఓకే సూపర్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ మీరు అంటే మేము అడిగినందుకు వచ్చి మా స్టూడియోకి వచ్చి బోల్డ్ అని ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.